జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఎన్ని మాటలు చెప్పాడు, ఈ పులివెందుల నియోజకవర్గానికే, ఈ పులివెందుల నియోజకవర్గానికే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు. 2,500 కోట్ల ఖర్చు పెట్టి పులివెందుల మైక్రో ఇరిగేషన్ పథకంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చాయన్నా, గండికోట ప్రాజెక్టును విస్తరిస్తారన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 365 రోజులు నీళ్లు ఉండేటట్టు విస్తరిస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిపోయింది ముఖ్యమంత్రి అయి, కనీసం తట్టెడు మట్టి తీసిపోసారన్నా. కేసీ కెలాన్ అయితేనేమి, తెలుగు గంగా అయితేనేమి, అన్ని విస్తరిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇక్కడ ఏమిటి అన్నా, ఈ కొన్నేంటి అన్నా, అసలు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి 54 ప్రాజెక్టులు జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారు తలపెడితే 12 ప్రాజెక్టులు ఆయన ఉండంగానే పూర్తి చేస్తాడు. ఆ తర్వాత 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి, ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్నీ పూర్తయిపోతాయి అని నేను కూడా ఆశించాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజుకి నేను మా నాన్న తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తానని నవరత్నాలలో కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పూర్తి చేశారన్నా, రాజశేఖర్ రెడ్డి గారు సగంలో వదిలేసిన ప్రాజెక్టులు కదా, మరి కన్న కొడుకుగా ఆయన పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? 42 ప్రాజెక్టులు వదిలిపోతే ఎన్ని చేశారు? సగం చేశారా, కాలు చేశారా, పదోవంతు చేశారా, ఎన్ని చేశారు? ఏదీ చేయలేదు కదా. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టన్నా, ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత సాధించారు, ఎంత పేరు సాధించారు, ఎంత అభివృద్ధి సాధించారు, ఎంత సంక్షేమం సాధించారు? రుణమాఫీ చేశారు, ఉపాధి హామీ అద్భుతంగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 40 లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు, జలయజ్ఞం చేశాడు, ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి అదే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కొడుకు వచ్చిందన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్ని చేసుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఏం చేశారు? కనీసం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదే. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏమిటి, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి, ఎన్ని సంక్రాంతులు పోయినాయి, మరి ఏమైంది? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా 5 ఏళ్లలో? రాలేదు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని అన్ని భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ రోజు వరకు కూడా 225,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. ఈరోజు పొద్దున ఒకరు మెసేజ్ పెట్టారు నాకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎర్రగుంట్లలో మాకు వాగ్దానం చేశాడమ్మా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎన్ని కాంట్రాక్టు, ఎన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని పర్మనెంట్ చేస్తాను, మేము 30,000 మంది ఉన్నామమ్మా, మా కుటుంబాలు అన్ని కలుపుకుంటే 120,000 మందికి పైగా ఉంటాము, అన్ని పర్మనెంట్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా, కనీసం పట్టించుకోనన్నా లేదు, కలుద్దాము అంటే వీలుందన్నా? దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ దొరకదమ్మా అన్నారు.